ఏంటంటే అక్కడ ఉన్న అటు హరీష్ రావు ఎఫెక్ట్ కావచ్చు అటు అదే మెదక్ జిల్లాలో కేసీఆర్ ఎఫెక్ట్ కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్గా మెదక్ ఎంపీ స్థానం వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అది కూడా రావట్లేదు అనే తెలియదు బహుశా అది బీజేపీకి వెళ్ళి ఉండొచ్చు ఏమోనని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఐటమైజ్డ్గా వెళ్దాము ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుందాం బీజేపీకి ఎక్కడెక్కడ రాబోతుంది కాంగ్రెస్కి ఎక్కడెక్కడ రాబోతుందని మనం ఒకసారి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం సో ఇది ఓవరాల్ గా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్కి ఎనిమిది నుంచి తొమ్మిది రాబోతుంది బీజేపీకి ఆరు నుంచి ఏడు బిగ్ షాకింగ్ ఫర్ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో గెలవలేకపోతుంది బీఆర్ఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం దేశంలో ఉన్న ఒక వంద టీవీ ఛానళ్ళు ఒక వంద సర్వే సంస్థలు ఎవరు ఎగ్జిట్ పోల్ చేసినా ఈ చివరి అది మారదు అది ఎంఐఎం ఒకటి అనేది అది పక్క అది ఎక్కడ వస్తుందో కూడా చెప్పేది ఉంటుంది ఎక్కడెక్కడ బీజేపీ కాంగ్రెస్ గెలవబోతున్నాయి ఒకసారి చూద్దాం మనం రైట్ సో హియర్ ఇస్ ద రిజల్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్కి పెద్దపల్లి నాగర్ కర్నూల్ నల్గొండ భువనగిరి వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం కనపడుతుంది బీజేపీకి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ వీటిలో ఈ రెండు పార్టీలకు ఎడ్జ్ ఉంది టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు మనం థర్డ్ రోల్లో చూడొచ్చు జహీరాబాద్ మెదక్ చేవెళ్ళ మహబూబ్ నగర్ సో ఈ నాలుగు ప్రాంతాల్లో మనకి టఫ్ ఫైట్ కనపడుతుంది మెదక్ ఎక్కడైతే బీఆర్ఎస్ పక్క అని అనుకుంటుంది ఆ మెదక్ దగ్గర టఫ్ ఫైట్ కనపడుతుంది అక్కడ ఎడ్జ్ మాత్రం బీజేపీకి కనపడుతుంది ఇందాక మీరు చెప్పినట్లుగా సో ముందుగా దాని గురించి మాట్లాడుకుంది ఎందుకంటే ఎక్స్ పవర్లో ఉన్నటువంటి ప్రతి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థానికంగా చాలా బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మెదక్లో వాళ్ళ కంచుకోవడానికి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది సో ముందుగా ఆ ఒక్క నియోజకవర్గం గురించి మాట్లాడుకుని మిగతా వాటికి వెళ్ళాలి ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ కనీసం ఎంపీ స్థానాల్లో ఊటు రెండు సీట్లన్నా వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అది షాకింగ్ అది కనీసం ఆఖరికి కేసీఆర్ హరీష్ రావు లాంటి బలమైన నేతలు ఉన్న ఆ జిల్లాలో అయినా మెదక్ ఎంపీ స్థానం అయినా గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు అది కూడా రావట్లేదు అక్కడ క్యాండిడేట్ బ్యాక్ అనుకోవచ్చా అక్కడ వాళ్ళకి మైనస్ అయింది అనుకోవచ్చా క్యాండిడేట్ బ్యాక్ అని చెప్పడానికి వీలేదు పార్టీ వీక్ అయిందని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎంటైర్ చూసుకుంటే ఒక హైదరాబాద్ తప్ప ఒక హైదరాబాద్ సిటీ ఈ జోన్ తప్ప హైదరాబాద్ రంగారెడ్డి జోన్ తప్ప ఎంటైర్ రూరల్ రూరల్ మొత్తం అన్ని జిల్లాలు కాంగ్రెస్ పార్టీ తుడిచేసింది కరెక్ట్ సో అందువల్ల బీఆర్ఎస్ పార్టీ రూరల్లో ఉన్న అన్ని జిల్లాల్లో దెబ్బతింది కొన్ని జిల్లాల్లో అయితే డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీ వచ్చిన పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలో అలాంటి అదే కోణంలో ఇప్పుడు మెదక్ కూడా ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో ఉన్న ఎంపీ స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో ఏ ఒక్కటి కూడా బీఆర్ఎస్ దగ్గరలోకి కూడా రావట్లేదు అందువల్ల పార్టీ వీకెన్ అయింది కేడర్ అధికార అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఆటోమేటిక్గా కేడర్లో నిరుత్సాహం వచ్చేస్తుంది రెండోది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికి జరుగుతున్న ఎంపీ ఎన్నికలు కావడంతో ఈ ఎంపీ ఓటు ఈ ఎంపీ ఓటు ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న ఒక రీజనల్ పార్టీకి వేసి ఏంటి ఉపయోగం నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీకి వేస్తే ఉపయోగం ఉంటుంది లేదా ఆల్రెడీ కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ ఆ పార్టీ కేసు ఉపయోగం ఉంటుంది తప్ప స్థానికంగా ఉన్న ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేసు ఉపయోగం లేదు అని ఆటోమేటిక్ ఈ స్థాయిలో అంటే సరే మెదక్ అనేది పక్కన పెడితే జీరోకి పడిపోవడం అనేది ఒక ఒక పదేళ్ల పాటు సుదీర్ఘ పరిపాలన అందించి ప్రజల్లో మాకే కాంగ్రెస్ మీద ఏదో ప్రేమతోటి కాదు బీఆర్ఎస్ మీద కాస్త కోపంతో మేము చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కాంగ్రెస్ ఏదో గెలిచేసింది వాళ్ళకు కూడా తెలియదు అనే కామెంట్ చేసిన సందర్భంలో ఈ ఓటమిని ఎట్లా జస్టిఫై చేసుకుంటారు ఖచ్చితంగా నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి జరుగుతున్నాయి అదే క్రమంలో లాస్ట్ టైం కనుక ఇదే అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుంటే బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఒకటి రెండు ఎంపీ స్థానాలు వచ్చి ఉండేవి ఆ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి అప్పుడు అప్పుడు ఈక్వేషన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు కేసీఆర్ అసెంబ్లీని ముందుకు జరిపి ఒక ఆరు నెలల ముందు ఎన్నికలు జరిపించడం వల్ల అసెంబ్లీ ఇక్కడ ఒక టైంలో జరుగుతుంది పార్లమెంట్ ఇంకోసారి జరుగుతుంది